மாமா மல்லேபூல் மா மல்லேபூல் ఓకే పిల్లలు అందరికీ నమస్తే ఎట్లా గుడ్ ఈవినింగ్ పోరాలు సైకిల్ తక్కుకుంటారు బాయ్ బియాడ ఓకే పిల్లలు లెట్స్ ట్రై టు గో అండ్ సీ హైదరాబాద్ సిటీ రోడ్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేద్దాం ఒక్కసారి సో ఇప్పుడే మాకు ఆలయకి నుంచి బయటికి వెళ్తున్నాం సో ఇప్పుడు టైం వచ్చి షార్ప్ 5 o'clock 2 people 6 o'clock సో ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీరు ఫ్లైఓవర్ అటాచ్మెంట్ సో ఇది పివి నరసింహారావు ఫ్లైఓవర్ కి అటాచ్మెంట్ అనమాట సో ఇక్కడ రీసెంట్ గా మళ్ళా పైకి ఇస్తున్నారు లైక్ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇస్తున్నారు బాగుంది ఫ్లైఓవర్ కూడా బట్ ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలౌడ్ పైకి 2 వీలర్స్ నాట్ అలౌడ్ ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలౌడ్ 4 వీలర్స్ తర్వాత ఎయిర్పోర్ట్ కి సంబంధించిన బస్సెస్ మాత్రమే అలౌడ్ దీనిపైన వేరే బస్సెస్ కూడా నాట్ అలౌడ్ సో రైట్ సైడ్ కూడా అవుతుంది రైట్ సైడ్ ఇంకొంచెం టైం పట్టేటట్టు ఉంది ఇంతకుముందు అత్తాపూర్లో ఏమి ఉండకపోతుండే అసలు అత్తాపూర్ నథింగ్ ఉంటుండే లైక్ 10 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు సో ఇప్పుడైతే కంప్లీట్గా అసలు ఇది కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట అత్తాపూర్ కూడా ఇంకా హెవీ ట్రాఫిక్ లైక్ ఓన్లీ అత్తాపూర్ కూడా కాదు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు నేను నార్మల్గా స్టార్టింగ్లో ఫ్లైఓవర్ కట్ చూపిస్తాం కదా ఆ ఫ్లైఓవర్ అక్కడ ఎక్కినామంటే జస్ట్ ఇక్కడికి రఫ్గా ఒక 5 మినిట్స్ వచ్చేస్తాం దిగనికే సో కింద నుంచి వస్తే అప్రాక్సిమేట్గా 15 టు 20 మినిట్స్ టైం వేస్ట్ అయింది చూసారు కదా సో అంత ట్రాఫిక్ ఉంది సో అందుకని అక్కడ పైన కూడా కట్టిస్తారు రోడ్డు సో దట్ ఏంటంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వెళ్తున్నాం మనం సో ఇది వచ్చేసి మాసప్ ట్యాంక్ రోడ్ మెహదీపట్నం టు మాసప్ ట్యాంక్ రోడ్ ఇప్పుడు మనం ఎక్కేది మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఇది షార్ట్ కట్ వెళ్దాం షార్ట్ కట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట హైదరాబాద్ గణేష్ గల్లీ దగ్గరికి సో గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఈ గల్లీ చూడండి హైదరాబాద్ గణేష్ ముందర పెడతారు అది కూడా చూపిస్తారు స్పాట్ ఎక్కడో సో ఫ్రెండ్స్ ముందర స్టాచ్యూ చూస్తారు కదా సో ఎగ్జాక్ట్లీ ఆ స్టాచ్యూ దగ్గరనే గణేష్ని పెడతారు ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కరోనా వల్ల మనకి అసలు చాలా చిన్నగా పెట్టారు గణేష్ సో మేబీ ఇయర్ పెద్దగానే పెడుతుండొచ్చు మళ్ళా సో ఇదనమాట ఎగ్జాక్ట్ సెంటర్ స్పాట్ గణేష్ది హైదరాబాద్ ఫేమస్ గణేష్ ఇక్కడ రోడ్ల మీద చూడండి ఎట్లా ఉంచుతారు వీళ్ళు గుట్కాలు పాన్పరాకులు తిని అదే వాళ్ళు ఇంట్లో ఉంచుతారు అట్లా సేమ్ మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ మళ్ళీ సో ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ ఏరియా టువర్డ్స్ ఇప్పుడు మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం సో రైట్ సైడ్లో మీకు చూసుకున్నట్టయితే ఐమాక్స్ థియేటర్ ఉంటుంది ఒక్కసారి చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ ఫేమస్ ప్యారడైజ్ కూడా ఉంది ఇక్కడ మనకి రెస్టారెంట్ ప్యారడైజ్ బిర్యానీ తెలిసి అందరికీ ఫేమస్ ఇది సో మంచిగా మూవీ చూడాలి చిన్న చిల్ అవ్వాలనుకున్న ఇక్కడికి వచ్చి మంచిగా చిల్ అయిపోవచ్చు ప్రసాద్ ఐమాక్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీఆర్ ఆన్ నెక్లెస్ రోడ్ నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడనే ఉంటుండే బేగంపేట సైడ్ సో బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్కి బై వాక్ రన్నింగ్ అండ్ జాగింగ్ చేసుకుని వస్తుండే చాలా బాగుంటుంది మార్నింగ్ టైం ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుంది షార్ప్
మంచి ఇట్లా ఫ్రెండ్స్తో నీ చిల్లవనికి వస్తుంటారు ఇక్కడికి సాయంత్రం పూట. సో ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, ఇది వచ్చేసి సంజీవ పార్క్ దగ్గర అనమాట. సో రైట్ సైడ్ సంజీవ పార్క్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఇట్లా ఇది ఎంఎన్టీఎస్ రైల్వే స్టేషన్. ఇంతకు ముందు స్టార్టింగ్ ఇక్కడనే మూవీస్ అవుతుండే, ఈ ఏరియాలో మొత్తం మూవీస్ అవుతుండే. మోస్ట్ ఫేమస్ బుద్ధా స్టాచ్యూ ట్యాంక్బండ్లో, ట్యాంక్బండ్ సెంటర్లో చూస్తున్నారు కదా పిల్లలు. ఇది వచ్చేసి బషీర్బాగ్ ఫ్లైఓవర్ ఫ్రెండ్స్, ఇది బషీర్బాగ్ ఫ్లైఓవర్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఎల్బీ స్టేడియం కనిపిస్తుంది, అక్కడ పైన లైట్స్ కనిపిస్తున్నాయి పెద్ద, అది వచ్చేసి రైట్ సైడ్ ఎల్బీ స్టేడియం. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా కాలేజ్, నేను గ్రాడ్యుయేషన్ చేసింది నిజాం కాలేజ్. ఇది మా కాలేజ్. ఎస్బీఐ గన్ ఫౌండరీ హెడ్ ఆఫీస్ ఇది, హైదరాబాద్ మొత్తానికి హెడ్ ఆఫీస్ ఇది. సో నార్మల్గా అందరు అడుగుతుంటారు మనకి నార్మల్గా హైదరాబాద్లో ఫోన్స్ ఎక్కువ తక్కువ దొరుకుతాయని. సో మనం జస్ట్ హ్యాబిట్స్ దాటి జస్ట్ ముందల జంక్షన్ వెళ్ళంగానే మనకు అక్కడ గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర రైట్ సైడ్లోనే జగదీష్ మార్కెట్ ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా మొబైల్ మార్కెట్ అనమాట. సో నార్మల్గా మీకు కొత్త పీసులు కొత్త మొబైల్స్ దొరుకుతాయి ఇదో ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడే కొత్త మొబైల్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో యూజ్ మొబైల్స్ కూడా దొరుకుతాయి. సో లోపల చాలా పెద్ద మార్కెట్ జగదీష్ మార్కెట్ అని. సో ఇది వచ్చేసి హ్యాబిట్స్ నుంచి టువర్డ్స్ కోటి రోడ్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ షాప్సే ఉంటాయి చూడండి, మాక్సిమం స్పోర్ట్స్ షాప్సే ఉంటాయి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ, మాక్సిమం స్పోర్ట్స్ షాపే ఉంటుంది. ఇక్కడ కొంచెం హోల్సేల్ ఉంటాయి మనకి స్పోర్ట్స్ షాప్స్, ఇక్కడ కొంచెం హోల్సేల్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించి ట్రై చేయాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, కొంచెం హోల్సేల్ ఉంటాయి ఇక్కడ, అంటే బార్గెన్ చూడ చేయొచ్చు ఇక్కడ. సో కోటిలో వచ్చేసి మనకి మెయిన్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, సో ఇక్కడ మెడికల్ స్టోర్స్ అన్నమాట. సో నేను ముందరకు చూపిస్తాను, ముందరకు వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఒకటి గల్లీ అండ్ ఆల్సో మెడికల్స్ ఉంటుంది, మెడికల్ షాప్స్. అంటే మాకు అక్కడ కంప్లీట్గా లైక్ 25% 35% 30% డిస్కౌంట్ దొరుకుతాయి మనకు మెడిసిన్స్, ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా. సో ఎవరైనా బల్క్లో మెడిసిన్ తీసుకోవాలంటే ఇక్కడ రావచ్చు, లెఫ్ట్ సైడ్లో మెడికల్ స్టోర్ ఉంటుంది. మెడికల్ స్టోర్ ఒకటే కాదు, ఆ గల్లీలో మొత్తం మెడికల్ షాప్సే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఇది వచ్చేసి గుజరాతీ గల్లీ అంటారు ఇక్కడ. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చాలా చీప్గా ఉంటాయి. సో మనకి అంటే లో క్వాలిటీ దొరుకుతాయి, నార్మల్ మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి. సో మనం చూసి తీసుకోవాల్సి వస్తాయి ఇక్కడ, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ దొరుకుతుంది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుజరాతీ గల్లీ అంటారు దాన్ని. సో ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్, ఇది గుజరాతీ గల్లీ. అండ్ రైట్ సైడ్ వచ్చేసి వీడియో గేమ్ షాప్స్, రైట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా వీడియో గేమ్ షాప్స్ అన్నమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ముందర ఇక్కడ ఫార్మాన్ కనిపిస్తుంది, ట్రిభువన్ ఫార్మాన్. ఇక్కడ ఈ గల్లీలోకి వెళ్తే మొత్తం మెడికల్ షాప్సే, అన్నీ హోల్సేల్ మార్కెట్, అవన్నీ కంప్లీట్గా హోల్సేల్ మార్కెట్. ఒక్కొక్క షాప్లో 25%, ఒక్కొక్క షాప్లో 30% డిస్కౌంట్ ఇస్తారు. సో ఎవరైనా బల్క్లో మెడిసిన్ కొనాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు.